అంటే సోషల్ మీడియాలో కొండ రాజశేఖర రెడ్డి గారు ఒక పోస్ట్ వచ్చింది అంటే ఖచ్చితంగా పార్టీలో విధానాలని ప్రశ్నిస్తారు, పార్టీలో లోపాలని ప్రశ్నిస్తారు, ఎత్తి చూపిస్తారు అనేది అందరికీ తెలుసు. మీ నాకు తెలిసి మీ ఫేస్బుక్ అకౌంట్స్ కూడా చాలాసార్లు బ్లాక్ చేశారు చాలామంది, అవన్నీ సంఘటనలు కూడా నాకు తెలుసు చాలాసార్లు. కానీ ఇప్పుడు ఆ యాక్టివిటీస్ కనుమరుగవుతున్నాయి కొండ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, ఎందుకని? ఇప్పుడు నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే అండి, పార్టీ తరపున వేరు, ప్రభుత్వం తరపున వేరు. నేను జగన్మోహన్ రెడ్డి సార్కి ఏం చెప్తానంటే, ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి సారు 100కి 100% ప్రజల తరపున నిలబడ్డాడు, కష్టపడుతున్నారు, కష్టపడతారు కూడా. ఎందుకంటే ఆయనకు అంత నిశ్చయం ఉంది, ప్రజలు మనకు అధికారం ఇచ్చారు, మన ప్రజలకు ఏదో చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలి, ఖచ్చితంగా సంక్షేమం వాళ్ళకి అందిస్తే రేపు పొద్దున మన వెంట నిలబడతారని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజాప్రతినిధిగా కాంటే ప్రజల్లో ఒకరిగా నిజంగా ప్రజలకు మంచి చేస్తున్నారు. కానీ నేనేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్ గారు అభిమాని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి కొడుకుగా బయటకు వచ్చిందని అభిమాని కాబట్టి ఆయన కష్టం చూసాము, ఆయన కన్నీళ్లు చూసాము, ఆయన ఎంత ఓర్పుతో ఉంటాడో, ఎవరు ఎన్ని అవమానించిన ఎంత దిగమింగుతాడో ఎన్ని చూసాం. నా బాధ ఏంటంటే, ఎవరైతే జగన్ అని అంటారో, ఎవరైతే జగన్ అని తిట్టారో, అవన్నీ జగన్ అని తెలియదు. ఇప్పుడు జగన్ సార్ని, జగన్ సార్ కుటుంబాన్ని ఎన్ని మాటలు అన్నారు, ఎంత అవహేళన చేశారు అవి మాకు తెలుసు. మేము ఇప్పుడు అలా తీసుకోవద్దని మేము అనం. కింది స్థాయిలో అంటే ఒక కార్యకర్త మనోభావం దెబ్బతినే విధానం ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉంది. అది నాకు బాధ అనిపించింది. ఇప్పుడు ఈ నాయకుడు ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీకి వెళ్తాడు, ఆ పార్టీ కాకపోతే ఇంకో పార్టీకి వెళ్తాడు, వీళ్ళకి అధికారం కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు కావాలి? కార్యకర్తలు కావాలి. కార్యకర్తలకు ఎవరు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కావాలి. మేము నిజమైన జగన్మోహన్ రెడ్డి గారి క్షేమం కోరే వాళ్ళం కాబట్టి కింద తప్పుల్ని ప్రశ్నిస్తున్నాం. ఆ ప్రశ్నించే దేనికంటే పార్టీ బాగుండాలి, జగన్ అన్న బాగుండాలి. కానీ కొంతమంది మింగుడు పడ్డం లేదు, దానివల్ల నాకు అలా ఒక ప్రశ్న. ఎప్పుడైనా ఇవన్నీ మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమన్నా చేశారా? ఖచ్చితంగా చేశానన్న బట్టలు అంటే జగన్ సార్ బిజీగా ఉన్నారు, పైగా మా దురదృష్టమో మా కార్యకర్తల దురదృష్టమో ఏమో కానీ ఈ కరోనా రావడం, సార్ కూడా బిజీగా ఉండడం, ఈ సంక్షేమ పథకాల్లో బిజీగా ఉండడం వల్ల అపాయింట్మెంట్ కుదరలేదు. నేను ఇప్పటికీ ప్రయత్నిస్తాను, నేను పార్టీ నుంచి వదిలేసలేదు. ఖచ్చితంగా నేను విరామం తీసుకొని వద్దు ఈ రాజకీయాలు ఎందుకని దూరంగా ఉన్నాను. ఒక అభిమానిగా మటుకు ఎప్పుడు జగన్ సార్ అభిమానే, నేను బతికున్నంత వరకు జగన్ సార్ అభిమాని. సార్ ఈ రోజు మీకు చెప్తున్నాను సార్, వ్యక్తిగతంగా చెప్తున్నాను, పదవులే కావాలనుకుంటే, స్వలాభాలే కావాలనుకుంటే ఏ పార్టీకి పోయి నేను విమర్శించినా పదవులు ఇస్తారు సార్? ఏ పార్టీ ఈ రోజు కాకుండా వేరే పార్టీకి పోతే పదవులు ఇవ్వరా సార్? హలో చెప్పండి చెప్పండి. ఇస్తారు కదా సార్. అలాంటప్పుడు మా స్వలాభాలు మేము ఎప్పుడు ఆలోచించాలి? ఇప్పుడు టీడీపీ వాళ్ళు అధికారం ఉన్నంత వరకు టీడీపీ పక్కన నిలబడి జగన్ సార్ అలా 100,000,000,000 తిన్నాడు, ఇలా తిన్నాడు, అలా తిన్నాడు అని అన్ని విమర్శలు చేశారా? అధికారం రాగానే జగన్మోహన్ రెడ్డిలో ఒక నాయకుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజాయితీ పడని వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు గుర్తొచ్చింది. కానీ మేము అభిమానులు సార్, ప్రాణం ఇచ్చే అభిమానులు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కొడుకుగా బయటకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా, రేపటి దాకా, మేము చచ్చేదాకా మేము ఆ రోజు నాయకుడిగా భావించాం, రేపటికి నాయకుడిగా భావిస్తాం, మా భవిష్యత్ తరాలు మేము బతుకున్నంత వరకు నాయకుడు మాకు ఆయన నాయకుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు. ఇప్పుడు ఫైనల్ గా కొండ రాజశేఖర రెడ్డి ఒక జగన్ గారి సపోర్టర్ గా అలాగే కంటిన్యూ అవుతున్నారు, చిన్న బ్రేక్ ఇచ్చారంటే మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి వైసీపీ తరఫున? ప్రశ్నిస్తే నచ్చదు చాలా మందికి. ఎలా అంటే అభిమానం అంటే, చాలా మంది అభిమానం అంటే అర్థం ఏమనుకుంటారంటే రోజు పొద్దున్న లేచి జై జగన్ అన్న, జై విజయసాయి రెడ్డి అన్న, జై అంటే భజన చేయడం కాదండి. అంటే మన సాయి రెడ్డి, ఇప్పుడు జగన్ సార్ కానీ సాయి రెడ్డి సార్ కానీ ఇంకొక పెద్దవాళ్ళు కానీ బాగుండాలంటే కింది స్థాయి తప్పులేని ఒక కార్యకర్త గాను ఒక అభిమాని గాను పెద్దలకి చేరవేయాలి కదా. అంటే కార్యకర్త బాధ్యత. మీలో ఉన్న అసంతృప్తి కేవలం పార్టీలో ఉన్న కొందరు వ్యక్తుల మీద కానీ, పార్టీ మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ లేదు? లేదు సార్, నాకు జగన్ సార్ అంటే ప్రాణం సార్, ప్రాణం జగన్ సార్ అంటే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.